హలో ఎవ్రీవన్, ఇది గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం. ఆంధ్రాలో విజయవాడ నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో, రైల్వే స్టేషన్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో గుణదలలో ఉంది. విజయవాడ నగరం అనగానే దుర్గామాత ఎంత ఫేమస్సో ఈ గుణదల మేరీమాత కూడా అంతే ఫేమస్ పుణ్యక్షేత్రం. విజయవాడ నగరాన్ని పడమరన దుర్గమ్మ, తూర్పున ఈ మేరీమాతలు సరిహద్దులుగా ఉండి నగరాన్ని రక్షిస్తున్నారన్నది అక్షర సత్యం. ఈ గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం 2024 సంవత్సరంతో 100 వసంతాలను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ వీడియో మీకోసం. ఈ మేరీమాత పుణ్యక్షేత్రం అనేది మత సామరస్యానికి ప్రతీకనే చెప్పాలి. ఇక్కడికి అన్ని మతాల వారు వస్తారు. విశాలమైన ఈ క్షేత్రం యొక్క సందర్శనకు వచ్చేవారు కొందరైతే, కొండపై నుండి నగర అందాలను చూడడానికి వచ్చేవారు మరికొందరు. ఇంత అద్భుతమైన ఈ క్షేత్ర విశేషాలను తెలుసుకుందామా? మొదటగా 1924 సంవత్సరంలో పౌలు ఆర్లెటి స్వామి గారు ఈ కొండ మధ్యభాగంలో సహజంగా ఏర్పడిన గుహలో మేరీమాత స్వరూపాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం 9, 10, 11 తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఏపీ నుండే కాకుండా దేశం, ప్రపంచం నలుమల నుండి కూడా భక్తులు లక్షల్లో వస్తారు. ఈ ఉత్సవాలు వెనుక మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. నగర శివారులో ఉన్న కొండ దిగువన వంట చెరుకు ఏరుకోవడానికి బెర్నడేట్ అనే బాలిక వెళ్ళిందంట. ఆమెకు మేరీమాత ఒక స్త్రీ రూపంలో దర్శనమిచ్చి మాట్లాడిందంట. ఆ బాలిక ఇదే విషయం తల్లితోనూ ఇతరులతోనూ చెప్తే అది విని అందరూ ఆశ్చర్యపోయి మేరీమాత కనిపించిన 11వ తేదీకి గుర్తుగా ప్రతి సంవత్సరం ఇక్కడ మేరీమాత ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ ఉత్సవాల్లో భక్తుల చాకిడి చాలా ఎక్కువ కావడంతో ఈ ఉత్సవాలను 3 రోజులకు పొడిగించి 9, 10, 11 తేదీల్లో జరుపుతున్నారు. 1931వ సంవత్సరంలో పౌలు ఆర్లెటి స్వామి గారు ఈ ఆవరణంలో ఒక చిన్న దేవాలయం నిర్మించారు. తరువాత 1973వ సంవత్సరంలో జానీ దే కల్దరారో స్వామి కొండ దిగువన లూర్ధుమాత పేరిట నూతన దేవాలయం నిర్మించారు. 1933వ సంవత్సరంలో ఆర్లెటి స్వామి గారు కొండ శిఖరాగ్రమన 18 అడుగుల పవిత్ర శిలువను ప్రతిష్ఠించారు. 1944-46వ సంవత్సరంలో గుహ మందిర భాగంలో బియాంకి స్వామి గారు దివ్య పూజ బలి పీఠాన్ని నిర్మించారు. ఇలా కొండ క్రింద చర్చి నుండి శిఖరాన శిలువ వరకు మెట్ల మార్గం ఉంటుంది. ఈ మెట్ల మార్గంలో గుహ వరకు యేసయ్య జీవిత వృత్తాంతం తెలిపే చిత్రాలు ఉంటాయి. మధ్యలో తలనేలాలను అర్పించడానికి క్షౌరశాల కూడా ఉంటుంది. గృహ నుండి శిలువ వరకు పోయే మార్గంలో క్రైస్తవులు పవిత్రంగా భావించే వయా డోలరూసు అనే 14 స్థలాల విశిష్టతను తెలిపే క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు. ఇవి చూడటం మాత్రం మర్చిపోకండి. కొండపై నుండి విజయవాడ నగర అందాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. కొండపైకి సాయంత్రం 7 తర్వాత అనుమతి ఉండదు. కొండపైకి వెళ్ళే వారితో చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాటర్ ఫుడ్ను క్యారీ చేయడం చాలా మంచిది. విజయవాడ వస్తే తప్పకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.